హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్ టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మన టాపిక్ వచ్చి మల్టిపుల్ ఎస్ఎస్ఐడీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా మనం రూటర్స్లో గెస్ట్ నెట్వర్క్స్ అయితే క్రియేట్ చేస్తాము, కానీ మన ఓఎన్టీలో ఒక గెస్ట్ నెట్వర్క్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాము. దీనికోసం అయితే నేను నెట్లింక్ HG323DAC ONT అయితే యూజ్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేద్దాము. గూగుల్ ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ అయితే ఇవ్వండి, 192.168.1.1. సో ఇక్కడ మనం ఇది ఎంటర్ చేయగానే మనకి వెబ్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఓఎన్టీది. దీంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అండ్ వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనం నెట్వర్క్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ నెట్వర్క్లో యాక్చువల్లీ నేను యూజ్ చేసేది డ్యూయల్ బ్యాండ్. సో ఇందులో ఏంటంటే 5G అండ్ 2.4G టూ బ్యాండ్స్ అయితే మనకు చూపిస్తుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే 5G ఒక గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు, అండ్ 2.4G కూడా ఒక గెస్ట్ నెట్వర్క్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను 5G క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం 5G క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోడ్ అని ఉంటుంది అన్నమాట. ఈ మోడ్లో ఇక్కడ ఏపీ అని ఉంటుంది, పక్కన మల్టిపుల్ ఏపీస్ అని ఉంటుంది. ఈ మల్టిపుల్ ఏపీస్ అనేది క్లిక్ చేయగానే AP1 అని ఉంటుంది అన్నమాట, AP1, 2, 3 అని చెప్పి. AP1 అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత SSID నేమ్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే డీఫాల్ట్గా ఉంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 5G గెస్ట్ అని ఇస్తున్నాను. సో అంటే మనకి డిఫరెన్స్ తెలియడం కోసం, అంటే క్రియేట్ చేసింది మనకి వెరిఫికేషన్ కోసం నేను 5G గెస్ట్గా చేంజ్ చేశాను. సో వన్స్ చేంజ్ చేసిన తర్వాత మన అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత వితిన్ 5 to 10 seconds అది సెట్టింగ్స్ చేంజ్ అయిపోతాయన్నమాట. చేంజెస్ సెట్టింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో వన్స్ చేంజ్ అయిన తర్వాత మీకు వైఫై నెట్వర్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి 5G గెస్ట్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో ఇది ఓపెన్లో ఉందన్నమాట. సో మనం కావాల్స్తే మనం దీనికి WLAN సెక్యూరిటీలోకి వెళ్తే మనం ఏదైతే గెస్ట్ అనేది క్రియేట్ చేసామో SSID టైప్లో మనం అక్కడ క్లిక్ చేస్తే 5G గెస్ట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎన్స్క్రిప్షన్లో మిక్స్డ్లో పెట్టుకోవాలన్నమాట. నన్లో ఉంటే మన పాస్వర్డ్ ఇవ్వలేదని అర్థం. సో మిక్స్డ్లో పెట్టిన తర్వాత ప్రీ షేర్డ్ కీలో మనం పాస్వర్డ్ అయితే ఇచ్చుకొని అప్లై చేంజెస్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేనైతే పాస్వర్డ్ అయితే క్లిక్ చేసి అప్లై చేంజెస్ అయితే కొట్టాను. సో వన్స్ అప్లై చేంజెస్ ఇచ్చిన తర్వాత మనకి వైఫై పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. దానికి అంటే వైఫై పాస్వర్డ్ అనేది ఇస్తేనే ఆ నెట్వర్క్ అనేది మనం యూజ్ చేయగలము. సో ఇక్కడ మనకి ఆల్రెడీ సెట్టింగ్స్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం నెట్వర్క్ చూస్తే మనకి అక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది చూడండి, 5G గెస్ట్కి. సో ఖచ్చితంగా మనం పాస్వర్డ్తోనే మనం ఆ వైఫైని అయితే యాక్సెస్ అయితే చేయగలుగుతామన్నమాట. సో ఇది ఇప్పుడు యాక్చువల్లీ డ్యూయల్ బ్యాండ్లో 5G చేశాను. సేమ్ ప్రాసెస్ మనం 2.4G కూడా చేయొచ్చు. సో ఇక్కడ కూడా AP1 అని ఉంది కదా, ఇక్కడ కూడా మనం SSID నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను 2.4G గెస్ట్ అని. సో ఇలా మనం SSIDs ఒకటి నుండి ఇక్కడ అయితే 3 options అయితే ఇచ్చారు, 3 networks అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట మల్టిపుల్ SSIDs. సో ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఆ నెట్వర్క్ అనేది మనకు కనిపించకపోతే వైఫై ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. సో అప్పుడు మనకి ఏదైతే కొత్తగా మనం క్రియేట్ చేసామో ఆ నెట్వర్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 2.4G గెస్ట్ అనేది. సో ఇది కూడా ఇప్పుడు ఓపెన్లో ఉంది. సో మనం WLAN సెక్యూరిటీస్లోకి వెళ్ళి గెస్ట్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రీ షేర్డ్ కీ అని అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఓపెన్ దాన్ని మిక్సర్లో పెట్టుకొని ప్రీ షేర్డ్ కీ అనేది ఎంటర్ చేసి అప్లై చేస్తే దానికి కూడా వైఫైకి పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇలా పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత మనం దాన్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా త్రూ పాస్వర్డ్ ద్వారానే మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి రూటర్స్లో మాత్రమే మనం గెస్ట్ నెట్వర్క్స్ అయితే క్రియేట్ చేసుకుంటాము, బట్ ఇక్కడ మనం ONTs కూడా ఇలా మనం గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుని మనం పర్సనల్గా మనం యూజ్ చేసుకునే పాస్వర్డ్ అండ్ మేజర్ వైఫై అనేది మనం ఉంచుకోవచ్చు. అండ్ ఎవరైతే గెస్ట్ వచ్చినప్పుడు మనకి వాళ్ళకి యాక్సెసిబిలిటీ అయ్యేలాగా ఒక సెపరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని
వాళ్ళకి ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం అంతమాటు పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ గెస్ట్ నెట్వర్క్స్ కావాల్స్తే ఎనేబుల్ అండ్ డిసేబుల్ కూడా చేసేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు గెస్ట్ నెట్వర్క్ క్రియేట్ చేశాను, ఇప్పుడు దీన్ని మళ్ళీ డిసేబుల్ చేయాలనుకోండి. సో మళ్ళీ 5G వెళ్ళి, ఇప్పుడు నేను 5G వెళ్ళాను, 5G వెళ్ళిన తర్వాత మల్టిపుల్ ఐపీస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎనేబుల్ డిసేబుల్ చేసేస్తే అండ్ అప్లై చేసేస్తే అది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే వైఫై అనేది మళ్ళీ కనిపించదు. సో ఈ ఇలా ప్రాసెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట యూజర్స్కి. సో ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో కొంచెం ఈ టెక్నికల్ థింగ్స్ కొంచెం తెలుసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అండ్ మనం కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.